సార్ బండి సంజయ్ ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా చీకోటి ప్రవీణ్ విషయంలో లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు ఇవి టిఆర్ఎస్ సంబంధించిన మంది నేతలు లిక్కర్ స్కామ్ లో కానీ అలాగే చీకోటి ప్రవీణ్ విషయంలో కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్యాసినోకి సంబంధించి ఆటకు సంబంధించి ఇవన్నీ కూడా ఎందుకు కేసీఆర్ ముందుగా ముందుకు వచ్చి చెప్పట్లేదు అని అడుగుతున్నారు ఇది ఎలా చూడాలి అంటే చీకోటి ప్రవీణ్ విషయం లోపల కేసీఆర్ ఎందుకు స్పందించాలని నాకు అర్థం కాలేదు చీకోటి ప్రవీణ్ అనే ప్రైవేట్ వ్యక్తి చీకొట్టి ప్రవీణ్ అనేవాడు కాసిన వాళ్ళని నడుపుకుంటాడు ఇంకొకటి చూస్తాడు క్రైమ్లో ఇన్వాల్వ్ అందా ఇంకో ఇన్వాల్వ్ అందా పోలీసులు తెలుస్తారు ఈడీ తెలుస్తుంది సిబిఐ తెలుస్తుంది ఎక్సెట్రా దానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు స్పందించాలి ప్రవీణ్ మంచోడని సర్టిఫికెట్ ఇవ్వాలన్నా దొంగ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా అది మీరు కదా ఇవ్వాల్సిందే వాడు దొంగనో మంచోడో మీరు కదా చెప్పాల్సింది ఇప్పుడు మీడీ ఉంది ఈడీ చెప్పాలి దొంగ నాకాట్ కదా అది ఇప్పుడు మీరు పెట్టేసి కేసీఆర్ను ప్రెసిమెంట్ పెట్టేసి నువ్వు చెప్పు అంటే ఆయన చెప్పాలి నాకు అర్థం కాదు అంటే ఇవన్నీ చిన్నపిల్లల్లాగా మాట్లాడుకుంటే ఎప్పుడైనా కూడా ఒక సమస్యని సమస్యలాగా మాట్లాడకుండా దీన్ని పక్కదోవ పట్టించటం ఈ పక్కదోవ పట్టించే ప్రోగ్రామ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కీసులాడబెట్టుకోవడం వల్ల జనాలకు ఏమీ అర్థమవుతుందంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనా ఒకళ్ళొకరు అనుకొని మీడియాలో నిలుస్తున్నారో పక్క పార్టీలను పక్క పక్కదొల్లడం కోసం ఈ డ్రామా అంతా ఆడుతున్నారా అన్నట్టు కనిపిస్తుంటుంది అంతే తప్ప ఈరోజు బీజేపీని ప్రశ్నించేది టీఆర్ఎస్ టీఆర్ఎస్ను ప్రశ్నించేది బీజేపీ అంటే మీ దగ్గర ఏ ఆధారాల్లో ఉండో ఊరికే తిట్టుకుంటూ ఉంటారు ఆధారాలు ఏమైనా అంటే బయట పెట్టండి కేసీఆర్ గారు కూడా చాలాసార్లు అన్నారు మోడీ సంబంధించిన పూర్తి ఆదా నాయక్ అంటే వాళ్ళు వద్దన్నారా బయట ఈరోజు భారతదేశానికి దేశ అనేది ప్రచారంలోకి చేసుకుంటున్నారు మరి ఈరోజు వద్దన్న వాళ్ళు ఎవరు అంటే ఊరికే మాటలే ఇలాంటి మాటలు కేసీఆర్ మీద బీజేపీ బీజేపీ మీద కేసీఆర్ ఇరుగురు తిట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరూ ఒక్కటే తిట్టుకోవడం అనేది డ్రామా అని ప్రజలు అనుకోక ముందుకు ఇలాంటి మాటలు మానేస్తే బాగుంటుంది అనేది బోత్ ఆఫ్ దట్ న్యూస్ మై సిన్సర్ అడ్వైజ్ టు దెబ్